हाई फ्रेंड्स वेलकम टू ट्रेंडी टंडर ई वीडियो असल स्पाइसी फूड तिन्नप्पुडु मन मुक्कु एंदुकु कारुतुंदि गूज बम्स एला वस्तायि अने विषयाल गुरिंचि तेलुसुकुंदाम। स्पाइसी फूड तिन्नप्पुडु मुक्कु एंदुकु कारुतुंदि आहारं तिनेटप्पुडु गानी लेदा तिन्न तर्वात गानी मन मुक्कु नुंचि वाटर लांटि पदार्थं कारणं मनंदरिकी सर्वसाधारणंगा जरिगे ओक प्रक्रिय अयिते इला कारणं साधारणंगा मसाला आहारान्नि लेदा కారం ఎక్కువ ఉన్న ఆహారాన్ని తినడంతో ముడిపడి ఉంటుంది। కారం మసాలా వల్లనే కాదు కొన్ని అలర్జీస్ లేదా వ్యాధుల వల్ల కూడా ముక్కు ఆగకుండా కారడం అనేది జరుగుతుంది। అయితే ఇలా అవ్వడాన్ని మెడికల్ టర్మ్స్ లో రిట్నీస్ అని అంటారు। ఒకవేళ మీరు స్పైసీ ఫుడ్స్ తిన్నట్లయితే మొదట మన కంటి నుంచి వాటర్ వస్తాయి, దానితో పాటు మనం ఆపుకునేంత విధంగా మన ముక్కు నుండి కూడా వాటర్ కారడం అనేది జరుగుతుంది। సరే, మనిషి యొక్క ముక్కులో చిన్న చిన్న వెంట్రుకలు మరియు తడిగా గమ్ము లాంటి పదార్థం ఉంటుంది। ఈ గమ్ము లాంటి పదార్థాన్ని మ్యూకస్ అని అంటారు। మనం ఊపిరి పీల్చుకునేటప్పుడు ఎటువంటి దుమ్ము ధూళి లాంటివి డైరెక్ట్గా మన ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా ఈ మ్యూకస్ మరియు చిన్న చిన్న వెంట్రుకలు కాపాడతాయి। దాదాపుగా మనం తినే అన్ని రకమైన స్పైసీ ఫుడ్స్ అంటే మిరపకాయలు, ఆవాలు మరియు ముల్లంగిలో క్యాస్పసైన్, ఇంకా ఐసోథియోసైనేట్ అనే కెమికల్స్ ఉంటాయి। ఎప్పుడైతే ఈ రకమైన స్పైసీ ఫుడ్స్ని మీరు తీసుకుంటారో ఈ కెమికల్స్ కంఠం గుండా ముక్కు దగ్గరికి వెళ్ళి హీట్ సెన్సర్ రిసెప్టర్స్ని యాక్టివేట్ చేసి దానితో పాటుగా మీ ముక్కులో మంట కలిగించడం, అలాగే మీ ముక్కులో ఉండే మ్యూకస్ని ఇరిటేట్ చేస్తాయి। ఇలా జరగడాన్ని తగ్గించే క్రమంలో మన బాడీలోని డిఫెన్స్ మెకానిజం ఎక్కువగా మ్యూకస్ని రిలీజ్ చేస్తుంది। ఇందువల్లనే మన స్పైసీ ఫుడ్స్ తిన్నప్పుడు మన ముక్కు నుండి వాటర్ కారడం అనేది జరుగుతుంది। గూస్ బంప్స్ అంటే ఏంటి, అసలు గూస్ బంప్స్ ఎలా వస్తాయో ఇప్పుడు చూద్దాం। పూర్వకాలంలో గూస్ బంప్స్ రావడం వల్ల మనిషి యొక్క జుట్టు బాగా పెరుగుతుందని నమ్మేవారు, కానీ గూస్ బంప్స్ రావడం వల్ల జుట్టు పెరుగుతుంది అనేది ఏమాత్రం నిజం కాదు। అయితే మీరు హర్రర్ ఫిలిమ్స్ చూసినప్పుడు కానీ, మీ శరీరం చలికి గురైనప్పుడు కానీ, హై ఎమోషనల్స్ ఫీల్ అయినప్పుడు కానీ మీ బాడీ ఒక సెన్సేషన్కి గురవుతుంది। ఆ సెన్సేషన్స్ పేరే గూస్ బంప్స్. చలికి లేదా ఇతర ఎమోషనల్స్కి గురైనప్పుడు శరీరం మీద ఉన్న వెంట్రుకల కాండం దగ్గర ఉండే ఎరెక్టార్ పిల్లి అనే కండరం బిగించుకోవడం జరుగుతుంది। అలా మీ శరీరం అంతా ఉండే వెంట్రుకల దగ్గర ఉన్న కండరాలు బిగించుకొని కొంచెం ఉబ్బినట్లు కనపడతాయి, దీన్నే మనం గూస్ బంప్స్ అంటాం। సరే, గూస్ బంప్స్ వచ్చినప్పుడు మన శరీరం ఎలా రియాక్ట్ అవుతుందో కొన్ని సందర్భాల్లో ఇప్పుడు చూద్దాం। నెంబర్ వన్, కోల్డ్, చలి। మీరు చలికి గురైనప్పుడు మీ బ్రెయిన్ మీ బాడీని వెచ్చగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది, అందులో భాగంగానే ఈ గూస్ బంప్స్ వస్తాయి। అంతేకాదు, ఈ గూస్ బంప్స్ మీ బాడీని వేడిగా ఉంచుతూ ఎక్కువ చల్లదనాన్ని నేరుగా మీ శరీరానికి తగలకుండా కాపాడుతుంది। నెంబర్ టూ, స్ట్రాంగ్ ఫీలింగ్. మీరు ఎప్పుడైనా తీవ్రమైన ఎమోషన్కి లేదా భయానికి గురైనప్పుడు మీ శరీరం మీ చర్మం కింద ఉన్న చిన్న చిన్న కండరాల్ని బిగించి మీ వెంట్రుకలు నిడబలేలా చేస్తుంది। ఈ రియాక్షన్ జంతువుల్లో కూడా జరుగుతుంది, కానీ వాటికి హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల మనకి గూస్ బంప్స్ పెద్దగా కనపడవు। అంతేకాదు, కొన్ని జంతువులకైతే ప్రమాదం పొంచి ఉంది అంటే కూడా వాటి వెంట్రుకలు నిలబడతాయి। నెంబర్ త్రీ, బ్లాక్ హెయిర్ పాలికల్స్. సాధారణంగా మన స్కిన్లో ఉండే కెరాటిన్ పదార్థం మన శరీరానికి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది। ఒకవేళ ఎవరికైనా ఇది ఎక్కువ మొత్తంలో ఉంటే వాళ్ళకి కెరోటిసిస్ పిలారిస్ ఉన్నట్లు, దీనివల్ల మనిషికి హాని ఏమీ లేనప్పటికీ మీ శరీరంపై అంటే మీ బొగ్గుల దగ్గర కానీ మీ చేతుల మీద కానీ ఈ గూస్ బంప్స్ తగ్గకుండా అలానే ఉండిపోతాయి। అయితే ఇలా ఉన్నవాటికి చికిత్స ఏమీ లేదు, వాటంతటా అవి తగ్గవలసిందే। అంతేకాదు, మీకు షివరింగ్ వచ్చినప్పుడు కానీ, చర్మం బాగా పొడిబారిపోయినప్పుడు కానీ, మీ హార్ట్ బీట్ వేగంగా కొట్టుకున్నప్పుడు కానీ ఇలా అనేక సందర్భాల్లో గూస్ బంప్స్ వస్తుంటాయి, కానీ ఈ గూస్ బంప్స్ వల్ల మనిషి శరీరానికి వచ్చే నష్టం ఏమీ లేదు। ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి। అలాగే నా మరిన్ని అప్డేట్స్ మీకు రావాలంటే నా ట్రెండీ టండర్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ మీద ప్రెస్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।